విజయవాడలో సాక్షర భారత్ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. గాంధీనగర్ ఆలపాటి రామారావు హాల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. అకారణంగా 20,000 మందిని ఉద్యోగుల విధుల నుంచి తొలగింపునకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షర భారత్ ఉద్యోగులు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులు ప్రభుత్వం తొలగింపునకు గల కారణాలు చెప్పాలని, అదేవిధంగా 4 కోట్ల జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం కోట్లాది రూపాయల నిరుద్యోగ భృతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయడంలో సాక్షర భారత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తీర్చిదిద్దే క్రమంలో చాలా కృషి చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు శాంతియుతంగా నిరసన తెలుపుతామని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపుపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఇంటర్ డిగ్రీలు చదివి ఉద్యోగ పరిమితి వయస్సు దాటిన తరువాత విధుల నుండి తొలగిస్తారా అని ప్రశ్నించారు. 21,000 మందిని అకారణంగా తొలగిస్తే వారిని నమ్ముకున్న 100,000 మంది రోడ్డున పడ్డారు. ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 4 సంవత్సరాలుగా నిరుద్యోగులకు మోసం చేసి, ఈరోజు అట్టహాసంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 10,00,000 మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఉపన్యాసాలు చెప్తూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 21,000 మంది నిరుద్యోగులు గొంతుకోసి 9 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగం అని చెప్పి వీళ్ళతో పని చేయించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2 కోట్లు, కేంద్రం ఇచ్చే 2,40,00,000, మొత్తం 4,30,00,000 రూపాయలకు వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 21,000 మందిని ఒక చీకటి మెమో ద్వారా 21,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓట్లు వేయించుకొని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉద్యోగాలను రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఒకవైపు 4 ఏళ్ళు మోసం చేసి, ఈరోజేమో రాత్రి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా 21,000 మందికి ఈ రాష్ట్రంలో ఇచ్చేది 2,000 రూపాయల జీతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మేము నిరుద్యోగ భృతి 1,000 రూపాయలు ఇస్తామని. 2,000 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకే 9 నెలలుగా 34 కోట్ల రూపాయలు బకాయి పడిన ప్రభుత్వం ఈరోజు ఇళ్ళ ఉద్యోగాలను ఒక్క 20,000 మందిని ఈరోజే తొలగించి ఒక చీకటి రోజుగా నిర్ణయించి మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం యువకులను మోసం చేయడానికి నిరుద్యోగ భృతి అంటున్నారు. దీని నిరసనగా ఈరోజు 10,000 మంది సాక్షర భారత్ ఉద్యోగులు ఈరోజు విజయవాడ చేరుకున్నారు. మరో 10,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా శ్రీకాకుళంలో 100,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు సాక్షర భారత్ ఉద్యోగుల గౌరవాధ్యక్షులుగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈరోజు మాతో చర్చలు జరపండి. 20,000 మందిని మీరు ఈరోజు ఉద్యోగులను కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.